తోటగాడ కాపు కాస. హే కోడి కూస వేళదాక ఎదురు చూసా, హే కోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళదాక ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస. నీకు వెన్న ముద్దలిచ్చ కొట్ట వెంకటేశ, కోరుకున్న దోర కన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడ. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీదడా. హే గోంగూర తోటకాడ కాపు కాస, ఆ కోడి కోసి వేళ దాక ఎదురు చూసా, ఈ రోజు మనం వచ్చేసాం మంగిన గురయ్య జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఇన్ లక్కవరం. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ జోష్, ఈ హుషారు, ఈ అల్లరి మనం ఎక్కడ చూపించాలంటే గేమ్స్ లో చూపించాలి. గేమ్స్ తో పాటు ఫుల్ టు ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ కి ఫన్నీ ఫన్నీ ఆన్సర్ చెప్పాలి. Yes, exactly నితిన్. మరి మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఓకే, మరి మన తగ్గేదేలే రౌండ్ లో సరదా సరదా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్రేజీగా సిల్లీగా చాలా ఫుల్ టాస్ ఫన్నీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, తాగే టీలో ఈగ పడితే ఏం చేస్తావు? నాన్ వెజ్ టీ ఎంత ఆగేస్తావు? నాన్ వెజ్ టీ ఎంత ఆగేస్తావు? అరే బాబాయ్, నువ్వు మామూలుడు కాదురా రే. తాగే టీలో ఈగ పడితే నువ్వేం చేస్తావు? ఆ ఈగని శుభ్రం చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అయ్యో బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఈగకి స్నానం చేపిస్తావు అంతేనా? Yes. వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్ రా, నువ్వు ఇట్లనే ఉండాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మా బాయ్స్ నుంచి క్రేజీగా మంచి ఆన్సర్ చెప్పడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? నా పేరు నాని. నువ్వు తాగే టీలో ఈగ పడితే నువ్వు ఏం చేస్తావు? పక్కడ కొప్పులు వేసి నేను టీ తాగేస్తాను. నెక్స్ట్ గర్ల్స్ నుంచి నాని టీ అని చెప్పి అమ్మేస్తా. నాని టీ అంటే ఈగ మూవీ ఇన్స్పైర్ అయ్యి నాని టీ అనేసి అమ్మేస్తా. వెరీ గుడ్, ఇట్లాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇంకా మిమ్మల్ని అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసి ఫుల్ టు జోష్ లో నింపడానికి మనం ఒక రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి బస్తీనే సవాల్. ఓకే రైట్, సో మరి బస్సీ మే సవాల్ గేమ్ ఆడటానికి మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్, ప్లీజ్ వెల్కమ్. నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు అండ్ గాయత్రి టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు. సో మరి అమ్మాయిలు ఆడరా? ఇది అమ్మాయిలు ఆడే గేమ్ కాదు కాబట్టి ఓన్లీ బాయ్స్ ఎక్స్క్లూజివ్ ఆడాలి కాబట్టి వాళ్ళనే పిలిచాం. ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి, సో వీటి రూల్స్ ఏంటో క్లియర్ గా చెప్తాను. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి సో నా సైడ్ నుంచి ఒకళ్ళు అండ్ గాయత్రి సైడ్ నుంచి ఒకళ్ళు ఈ గేమ్ ఆడతారు అండ్ మధ్యలోకి వస్తారు. మధ్యలో మీకు కొన్ని స్టఫ్, కొన్ని ఐటమ్స్ పెడతాం అన్నమాట. ఆ ఐటమ్స్ ఏంటనేది ఫైనల్ గా చెప్తాను. ఈ గేమ్ కి టైం ఉంటుంది 1-1 మినిట్ ఇస్తాం. సో అంటే ఒక్కొక్క పర్సన్ కి 1 మినిట్ ఇస్తాం. ఇలా ముగ్గురు ఆడతారు అండ్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో కూర్చుంటారు. మధ్యలో స్టఫ్ ఉంటుంది. ఆ స్టఫ్ ని ఎవరైతే 1 మినిట్ లో ఎక్కువ తింటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో వాయిస్ క్లియరా? Yes. గెలిచిన వాళ్ళకి మన ఈటీవీ ప్లేస్ లోగోతో జోష్ అనే లోగోతో ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలిచిన వాళ్ళకి అండ్ అలాగే ఓడిపోయిన వాళ్ళకి ఆబ్వియస్లీ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఆల్రెడీ ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసాడు. 3, 2, 1, గో. చర్రగండి చర్రగండి చర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి.
మంచి ఆకలి మీద ఇడ్లీ కంప్లీట్ చేశాడు. అంటే మాకు ప్రయాణం పొద్దుగాల పొద్దుగా లేస్తాం. సవాల్ గేమ్ లో మరి మావాడు తిన్నాడు ఇడ్లీని డెడ్లీ ఫైట్ గా చూసావా, 3 తిని 4 దాన్ని చిన్న బైట్ కూడా వేసి వదిలేశాడు మావాడు. వాడికి పక్కన చట్నీ ఉందమ్మా, మీ వాడికి పక్కన చట్నీ ఉంది, మావాడికి లేదు. మావాడు ఏమన్నా తక్కువ, మావాడు ఒకటిన్నర ఇడ్లీ తింటాడు. నేను మావాడు తినే ఇడ్లీలు చాలా గట్టి ఇడ్లీలు, మీ వాడు తినే చాలా స్మూత్ ఉన్న ఇడ్లీలు. సో ఇందాక ఇడ్లీ తిన్నారు, ఇప్పుడు డిఫరెంట్ గా మా సెకండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరికి ఊకే ఇడ్లీ తింటే ఏంట్రా బోరు, అప్పుడప్పుడు బోండా కూడా తినాలరా, లడ్డు కావాలరా నీకు. హియర్ వి గో, 3 2 1 గో. ఇట్లా అట్లా మా ఊరికి వేస్తాడు. అరే నీ ముగ్గులు ఏంటి అలా వచ్చాయి, కంప్లీట్ చేశాడు. నువ్వు కానీ నువ్వు కానీ ఎందుకంటే పాపం ఫోర్త్ లోపల ఉంది కానీ దాన్ని వీళ్ళు కౌంట్ లో తీసుకోవట్లేదు, మావాడు ఇప్పటికే లాగుంది మావాడికి, అందుకని అది తీసేసాం పక్కకి. ఫైనల్ గా మరి నా టీం నుంచి నా ఫైనల్ కంటెస్టెంట్ శేషు రెడీగా ఉన్నాడు. నా కంటెస్టెంట్ అభిషేక్ షేక్ ఆడిస్తా అంటూ వచ్చేసాడు. హియర్ వి గో, 3 2 1 గో. మా థర్డ్ పార్టిసిపెంట్ ముచ్చడగా మొత్తం టోటల్ 5 కంప్లీట్ చేయాడు. పులి బిడ్డలంటే మా వాళ్ళు గెలిచిన టీం ఈ రోజు. నితిన్ కూడా ఒకసారి పిలిచి కనుక్కుందాం. బస్తీ మే సవాల్ లో లాస్ట్ పార్టిసిపెంట్ మావాడు ఫైనల్ గా నా పరువు నిలబెట్టాడు. 1 మినిట్ టైమ్ లో 5 తిన్నాడు, కానీ వాళ్ళు కూడా 5 తిన్నారు. 4+5 కలిపితే మేము టోటల్ 12 తిన్నాం. మాది 1.5, 3 and 5 టోటల్ బాయ్స్ 9.5. ఈ రోజు గేమ్ లో మేము గెలుచుకున్నాం జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్ ని. ఫైనల్ గా మా టీమ్ బాయ్స్ ఆర్ దేర్ రన్నర్స్, సో కమ్ ఆన్ బాయ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగనా, మా బాయ్స్ ఇందాక నుంచి అన్న నువ్వు అడగన్నా ఏందన్నా ఈ గోళ సంపుతున్నారు అని అంటున్నారు, అందుకే నేను అడుగుతా. ఓకే, అరే మస్తు క్వశ్చన్ రా ఇది, మనకు రావాల్సిన క్వశ్చన్ వచ్చింది. మీకు సులభ్ కాంప్లెక్స్ లో జాబ్ వస్తే ఏం చేస్తారు? రోజు డబ్బు లేకుండా ఫ్రీగా వెళ్ళొస్తా. సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వు ఏం చేస్తావు?
పెట్టే బేడ సర్దుకొని నా మక్క మొత్తం అక్కడికి మార్చేస్తా. సో మొత్తానికి పెట్టే బేడ మొత్తం సర్దుకొని పోయి సులభ కాంప్లెక్స్ లో ఉంటావు. ఏం పేరు రా? నీ పేరు పార్దు. నువ్వు సులభ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? సులభ కాంప్లెక్స్ పేరు తీసేసి నా పేరు పెట్టుకుంటా. పార్దు కాంప్లెక్స్ రాండి. శాంతంగా ఉండాలనుకుంటున్నారా? అయితే పార్దు కాంప్లెక్స్కి రండి. సులభ కాంప్లెక్స్ లో నీకు జాబ్ దొరికితే ఏం చేస్తావు? వాటిని రోజు శుభ్రంగా ఉంచి బెస్ట్ అవార్డ్ తీసుకుంటా. ఏ స్వచ్ఛ భారత్ ఆదర్శానికే మారు పేరు. ఆదర్శం ఓన్లీ కెమెరా ముందే. ఇంట్లో అసలు కనీసం టీకప్ అన్న అడుగుతాను. రైట్. సో నెక్స్ట్, మై నేమ్ ఇస్ భరత్. సులభ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? ఎవరైనా తక్కువ డబ్బులకి నా సులభ కాంప్లెక్స్ వాడుకోమని అనౌన్స్మెంట్ చేస్తా. తక్కువ వాడుకోవాలి అంటే తక్కువ అంటే తక్కువ అయింది. నెక్స్ట్ గర్ల్స్. యా నెక్స్ట్ ఉమా. సులభ కాంప్లెక్స్ లో నీకు జాబ్ దొరికితే ఏం చేస్తావు? మా ఊర్లో నేను పెద్ద బ్యానర్ వేయించుకుంటా. ఫ్లెక్సీ వేయించుకుంటావా? ఎందుకమ్మా? పక్కన చీపిరి, పక్కన బకెట్, మధ్యలో నువ్వు స్టిల్స్, క్లీనింగ్ స్టిల్స్. రైట్ బాయ్స్, మై నేమ్ ఇస్ రాజేష్. సులభ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వు ఏం చేస్తావు? వీడియో తీసి క్రోమ్ లో అప్లోడ్ చేస్తా. వీడియోలు తీసా? వీడియోలు తీసా? విన్నావా? తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్, గుండు చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? గుండు చేయించుకుంటే గుండు మీద బొంగరాలు తిప్పుకోవచ్చు. మై నేమ్ ఇస్ రాధిక. రాధిక, గుండు చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? గుండు పేస్ట్ తో పిల్లల్ని భయపెట్టి ఆనందం తినిపించవచ్చు. రాధిక 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 నీ డాన్స్ కి పాప పాపం పారిపోయింది. పారిపోలే, సిగ్గుపడిపోయిందమ్మా. ఏ రాధిక గట్లా చేస్తున్నావు? నువ్వు కళ్ళజోడు తీయాలి. కళ్ళజోడుతో భయపెట్టేసి భయపడిపోయిందా రాధిక? డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ ఇస్తే మైండ్ పోతుంది రాధిక. నిజం చెప్తున్నా, మస్తున్నావు నువ్వు, మస్తు డాన్స్ చేసినావు. రైట్ బాయ్స్ నుంచి, నా పేరు నాని. నాని, గుండె చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? హెయిర్ స్టైల్ కావితే హెయిర్ స్టైల్ విగ్గు పెట్టుకోవచ్చు. నా పేరు కుసుమ. గుండు చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? మనం కూడా డబ్బు ఊరికే రాదని యాడ్స్ ఇవ్వచ్చు. రైట్, ఇది ఫైనల్ క్వశ్చన్ అబ్బా. ఇంకా క్రేజీగా ఆన్సర్స్ ఉండాలి. సో ఇది మీ లెక్చరర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇంకా క్రేజీగా చెప్పాలి. రైట్, క్లాస్లో టీచర్స్ రెగ్యులర్గా చెప్పే అబద్ధాలు ఏంటి? ఎగ్జామ్ పెట్టనండి, రేపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం. ఎగ్జామ్ పెట్టడం చెప్పి మళ్ళీ పెడతారా? అంతేనా? బాగా హట్ అయినట్టున్నారా? ఎగ్జామ్స్ ఉండకపోతే మనం కూడా చదువుకోవాలి కదా అప్పుడప్పుడు అన్న. సంవత్సరానికి ఒకసారి చదువుతాం. సంవత్సరానికి ఒకసారి చదువుతున్నట. వెరీ గుడ్ రా, గుడ్ స్టూడెంట్ రా నువ్వు. గర్ల్స్ మళ్ళీ ఎవరు ఉన్నారు అట్లా సంవత్సరానికి ఒకసారి చదివారు? అన్ని ముత్యాలు రెండమ్మా బయటికి. మై నేమ్ ఇస్ తులసి. మీ ఫ్యాకల్టీస్ రెగ్యులర్ గా మీకు చెప్పే అబద్ధాలు ఏంటి? టీచర్స్ అవడం ఎంత కష్టమో తెలుసా? ఓ, చాలా ఈజీగా టీచర్స్ అయిపోదాం అనేసి తన అభిప్రాయం. బేసిక్ గా కరెక్ట్ గా చెప్పావు. టీచర్స్ అవడం ఎంత కష్టమో మీకు తెలుసా అని టీచర్స్ అబద్ధాలు అంటారంట. పాపం టీచర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ అనమాట. ఇంతమంది మీలాంటి స్టూడెంట్స్ని కంట్రోల్ పెడుతున్నారంటే మాకు అర్థమైంది వాళ్ళు ఎంత గ్రేట్. క్లాస్లో మీ టీచర్స్ మీకు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి? మా లాంటి వర్స్ట్ బ్యాచ్ని ఇంతవరకు చూడలేదు. మై నేమ్ ఇస్ లోహిత. లోహిత,
మీ ఫ్యాకల్టీస్ మీకు రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు ఏంటి? లాస్ట్ ఇయర్ చదువుకోండి సెటిల్ అవుతారు అని చెప్తారు. ఓకే, ఇది ఫైనల్ ఇయర్ అమ్మా, ఇప్పటికైనా చదవండి, బయటికి వెళ్ళి బాగుపడతారు అంటారు, అంతేనా? క్లాస్లో మీ టీచర్స్ మీకు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి? మన క్లాస్ రూమ్లో ఎంతలా చదువుకున్నా కానీ చదవట్లేదు అనడం. ఎంతలా చదువుకున్నా చదువు, అసలు నువ్వు చదువుతున్నావు నిజంగా? చదువుతానని చూడతాడు చెప్పానియా. మీ అన్నయ్య గుండెల్లో ఉంటావురా నువ్వు. అవునన్నయ్య, నా గుండెలో కూడా నువ్వే ఉన్నా. మై నేమ్ ఇస్ సుజన. మీ ఫ్యాకల్టీస్ మీకు రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు ఏంటి? మేజ్ లో మేము ఉన్నప్పుడు మా టీచర్స్ మాట ఎంత బాగా వినేవాళ్ళమో తెలుసా అని చెప్పారు. మా టీచర్స్ మాట మేము ఎంత చక్కగా వినేవాళ్ళంరా, మీరు ఎవ్వరు వినట్లేదు. మీరు వింటారా వినరా? ఓకే రైట్, సో ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఏనా నువ్వు ఉండు, ఒక నిమిషం ఉండు. ఏ నాయనకలే వస్తున్నావు ఏమి? ఏ నాయనకలే వస్తున్నావు ఏమి? వాళ్ళకి చెప్పు, కొంత తగ్గించుకోమని చెప్పు. ఎందుకు వస్తాను నాయనకల, ఎందుకు వస్తాను నాయనకల? ఆడించి నాయనకలే వస్తున్నావు. ఎక్కడ పోతాడు కాబట్టి నేనేంటికి వస్తాను? వాళ్ళకి ఇంకా ఎన్ని రోజులు ఉండే ఉన్నారు ఇట్లా వాళ్ళకి చెప్పు. నువ్వు నువ్వు ఎందుకు వస్తున్నా నాయన కల? వాళ్ళే ఫోన్ చేస్తున్నారు చూడు. వాళ్ళకి చెప్పు టౌన్ లోనే ఉంటాను, ఎప్పుడైనా కానీ రమ్మని చెప్పు. అయితే టౌన్ లోనే ఉంటాను, రమ్మని చెప్పు. కాదన్నా, వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళైతే నీకు పంపించలే కదా. మళ్ళా నేను నాయనకలే వస్తాను. అవసరం లేదు, మాకు అక్క ఆడ కాయల బండి పెట్టుంది, ఆడిపోతాడు. నేను ఎక్కడ కాదు. ఒకవేళ ఉంటే ఉండే వాళ్ళకి చెప్పు. చెప్తాలే. ఏమని చెప్తావు? నువ్వు చెప్తా కదా. చెప్తాలే. ఏమని చెప్తావు? నువ్వు చెప్తా కదా. వాళ్ళకి ఏమని చెప్తావు? ఎవరు 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 కానీ చెప్పాలా? నువ్వు నిన్ను ఎవరు పంపించింది? నన్ను ఎవరన్నా నేను పంపిస్తారు, నా పని కోసం. నాయనకలు ఎందుకు వస్తాను అన్నా? వస్తాను నన్ను వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? నన్ను నాకు అవన్నీ తెలియవు. మళ్ళీ వాళ్ళకి చెప్పేకి వచ్చినావు? ఎవరు వాళ్ళ ఫలాంటి ఆడున్నాడని? మాకే నువ్వెవరు, నేనెవరు, నాదెవరో, నీదెవరో, నాకేం వద్దు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పేకి వచ్చినావా? నాకు అవన్నీ తెలియవు నాయన. మరి ఎందుకు వచ్చినావు అన్న నాయన కల? మరి ఎందుకు వచ్చినావు అన్న నాయన కల? ఏం లేదన్నా, ఇది కెమెరా కెమెరా జాడు ఏం కనపడతాండి. అవునా? నువ్వు ఉండి వాళ్ళకి చెప్పు ఏం కాదులేము. మీరు నాయనకలు ఎందుకు అన్నారు? ఇప్పుడు ఆడించి ఇప్పుడు నేను మందు కాటించి వస్తాను. నాయలకలే వస్తానే ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు నాతో ఏం పని మీకు అని నీతో బాకే పని వాడికి చెప్పండి. వాడినైతే నేను చెప్తాను చూడవానికి. నాకు అవన్నీ తెలుదు. వానికైతే నీకు పంపించిన వానికైతే ఖచ్చితంగా ఉంది. వానికి ఎవరు ఎవరు పంపించారు? వానికి ఖచ్చితంగా ఉంది. చెప్తాను వానికి. మర్తంగా చెప్పు. నువ్వు నువ్వు గానే నువ్వేం అట్లా సైలెంట్ ఉన్నావు? మీరిద్దరు వచ్చినారు ఇప్పుడు. వానికి ఖచ్చితంగా ఉంది. వానికి ఎందుకు వచ్చినావు నువ్వు? వాడు ఇంకా ఏమేమి చెప్పినాడు చెప్పు నాకు. అమ్మ సాక్షి గారు మా తెలుదు, అమ్మ సాక్షి గారు తెలుదు, మాకు తెలుదు. ఎవరు నీ విషయం తెలుదు? మళ్ళీ ఆయనకి నేను ఎందుకు ఫాలో చేస్తాను? నేను ఇట్లా పోతే ఎట్లా వస్తావు? ఇట్లా పోతే ఎట్లా వస్తావు? నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళకి వెళ్తే ఏం కాదు. నువ్వు వస్తావారా? అట్లా కాదన్నా. అట్లయితే అట్లా అట్లా కాదు. నువ్వు కాదు అట్లయితే వాళ్ళకి ఏం చెప్పలేదా? నాకు నీ విషయమే తెలుదు. వాళ్ళు తెలుదు, ఎవరు తెలుదు. తెల్ల ఎవరు వాళ్ళు? అయితే నాయనకలు వస్తున్నామని నేను అనుకున్నా. అవునా? ఓకే ఓకే ఓకేలేన్నా. అయితే అయితే వాళ్ళకి చెప్పావు కదా. నువ్వు ఒకవేళ అట్లా అంతే ఏమన్నా ఉంటే అనంతపూర్లో లేడని చెప్పు ఆ పిల్లోడు. నాకు మీ గురించి తెలుదు.
నాకు తెలియదు మళ్ళీ అట్లా కాదు, ఒకవేళ తెలిసింటే అలాంటి ఊర్లో లేడు పిల్లవాడు అని చెప్పు. నాకు తెలుదు, విడిచిపెట్టు. దాని గురించి ఎవరు అనేది కూడా తెలుదు. నువ్వు ఏదో అపార్థం చేసుకుంటాడు. నా పరిస్థితి నాది, నీ పరిస్థితి నువ్వేమో. మా మామూలు పంపించిన వాళ్ళే కదా నువ్వు, గురించే తెలుదు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఏం ఇంకా అలవాటు ఏం మానుకోమని చెప్పు. ఏం సాక్షిగా నువ్వెవరు, నాకెవరు నాకు తెలియదు. మా మామకి ఏమవుతావు నువ్వు? నీ మామ తెలుదు, నాకు ఇంకోరు తెలుదు. నాకు అట్లా ఆలోచన లేదు. ఒకవేళ నువ్వు అది నీకు ఏదైనా ఉంటే నేను అటువంటి వాడిని కాదు, నాకు పంపిదే ఎవరు. ఒకవేళ మా మామూలకు చెప్పు, ఒకవేళ ఒకవేళ నువ్వు చెప్పినా కానీ నేను చెప్పేది నీ మామూలు ఎవరు అనేది కూడా నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఒకవేళ వచ్చింటే నీకు దేవుని సాక్షిగా అంటే ఏం నాకు నా సచ్చిగా నీ సాక్షిగా నీ సాక్షిగా నాకు దీని సచ్చిగా ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే మా బంధువులు నేను పిలుచుకుంటా. మీ బంధువులు మీరు పిలుచుకొని కొట్టుకున్నాం, మీ బంధువులు మీరు పిలుచుకొని కొట్టుకున్నాం. సో మిమ్మల్ని ఫుల్ ట్రెండింగ్ చేయడానికి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మీ ముందు కలుసుకుంటాం. దిస్ ఇస్ యువర్ గాయత్రి అండ్ దిస్ ఇస్ మీ నితిన్ సైనింగ్ ఆఫ్. సీ యూ బై బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్.